కేంద్రం మరోసారి నీళ్లు చల్లింది. విభజన చట్టంలో ఉన్న అంశాలను అమలు చేయాలంటూ గత కొంతకాలంగా ఏపీలో జరుగుతున్న ఉద్యమాలను పట్టించుకోకుండా జోన్ ఇవ్వడం కుదరదంటూ ఇచ్చిన సంకేతాలపై విశాఖలో నిరసన జ్వాలలు ఎగిసి పడుతున్నాయి. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ప్రకటించాలంటూ సిపిఐ నేతలు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టులో ఇచ్చిన అఫిడవిట్లో జోన్ కు వ్యతిరేకంగా వ్యక్తం చేసిన అభిప్రాయాలపై మండిపడుతున్నారు సిపిఐ నేతలు. కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ఎంపీలు వెంటనే రాజీనామా చేసి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని సిపిఐ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ జరుగుతున్న సమయంలో కేంద్ర మంత్రి ఇచ్చిన హామీ అనుగుణంగా వెంటనే విశాఖ కేంద్రంగా జోన్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. సాక్షాత్ హోంమంత్రి గారి ప్రకటనకే విలువ లేకుండా వాళ్ళు చెప్పిన దానికి విరుద్ధంగా సుప్రీంకోర్టులో తప్పుడు అఫిడవిట్ చేయడం అంటే కోటి మంది ఉన్న ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని కంప్లీట్గా మోసం చేసినట్టు బీజేపీ ప్రభుత్వం ఇంత మోసం చేసడానికి ఏ ఒక్కరు కూడా కళ్ళ కూడా ఊహించలేదు. కాబట్టి వెంటనే స్థానిక ఎంపీ అయినటువంటి హరిబాబు గారు తక్షణమే ఎంపీగా రాజీనామా చేసి వీలైతే బీజేపీకి కూడా రాజీనామా చేసి మాతో కలిసి పోరాటానికి రావాల్సిందిగా ఆయన్ని డిమాండ్ చేయట్లేదు. ఆయన్ని హెచ్చరిస్తున్నాం. ఆయన రాకపోతే మాత్రం ఈ కోటి మంది అంటే విశాఖ పార్లమెంట్ ప్రజలే కాకుండా ఉత్తరాంధ్రలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆయన్ని చేదరించుకునే అవకాశం ఉంది. కాబట్టి ఆయన ఈ సందర్భంగా ఆయన బీజేపీ వాళ్ళందరూ కూడా రాజీనామా చేసి విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ వెంటనే ప్రకటించడానికి కేంద్రం మెడలు వంచాలని, వంచడానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలని విశాఖ రైల్వే జోన్ సాధన సమితి తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని గత 30 సంవత్సరాల నుంచి కూడా విశాఖపట్నం ప్రజలు, ఉత్తరాంధ్ర ప్రజలు తీవ్ర ఎత్తున పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు. కానీ ఈ పోరాటాన్ని వినిపించుకోలేని బీజేపీ ఉత్తరాంధ్ర ప్రజలకి తరతరాలుగా అన్యాయం చేస్తూ వస్తున్నాడు. కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీ కానీ, ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం విభజన చట్టంలో పేర్కొంది క్లియర్గా విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఇస్తామని. ప్రత్యేక హోదా చట్టంలో లేదని చెప్పారు. కానీ చట్టంలో పేర్కొన్న రైల్వే జోన్ ఎందుకు ఇవ్వటం లేదు అని ప్రశ్నిస్తూ ఉన్నాం. మొన్న పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానం సందర్భంగా చర్చలకు సమాధానం చెప్తూ రాజ్నాథ్ సింగ్ గారు ఖచ్చితంగా రైల్వే జోన్ మేము ఇచ్చి తీరుతాం, మేము సానుకూలంగా ఉన్నాం, మేము వేసిన కమిటీ సానుకూలంగా స్పందించకపోయినా నెగిటివ్ రిపోర్ట్ ఇచ్చినా మేము పాజిటివ్గా థింక్ చేస్తున్నాం, విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఇస్తామని చెప్పేసి ప్రకటించారు. కానీ సుప్రీంకోర్టుకి నిన్న దాఖలు చేసినటువంటి ఎఫిడవిట్లో మేము రైల్వే జోన్ ఇవ్వలేము అని చెప్పేసి క్లియర్గా చెప్పడం జరిగింది. అలాగే సుప్రీంకోర్టుకి ఇచ్చిన ఎఫిడవిట్లో అంతా కూడా తప్పుడు సమాచారం ఇస్తున్నారు. డబ్బులు అమరావతికి డబ్బులు ఇవ్వకుండానే 15,000 కోట్ల రూపాయలు మేము మంజూరు చేశామని, అలాగే ఇతర తప్పుడు సమాచారం అంతా కూడా ఇస్తూ ఉన్నారు.